ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవము. ఈ ప్రభుత్వంలో ఒక మత్స్యకారునిగా మీకు ఎలాంటి మేలు జరిగింది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంటే భూభాగంలో ఉన్న మత్స్యకారులు అంటే ఈ విశ్వంలో ఉన్న మత్స్యకారుల దినోత్సవం. ఈరోజు ప్రభుత్వమే జరపాలి ఈ మత్స్యకార దినోత్సవం అనేది ప్రభుత్వం జరపాలా. ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉందంటే ఈరోజు కడప జిల్లాలో 36 సొసైటీలు ఉన్నాయి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మత్స్యకార దినోత్సవం అని మాకు తెలియపరచడం జరిగింది. తెలియపరిచిన తర్వాత ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ రాష్ట్ర మంత్రి పుల్లరాజు గారు కానీ ఆయన డాక్టర్ గారు మత్స్యకారుల గురించి తెలుసో తెలియదు కానీ నాకు తెలియదు కానీ ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం అనేది మొత్తం మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గైడెన్స్ చేసి భారీ మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం ఈ మత్స్యకారులకు ఏం చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకన్నా భిన్నంగా చేసినామా లేదు తక్కువ చేసినామా అనే పరిశీలన చేసే రోజు ఈరోజు మత్స్యకారులకు. కానీ తీరా అవమానం, బాధకరం, చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మత్స్యకార ప్రపంచ మత్స్యకార దినోత్సవం పెట్టడం జరిగింది. కేవలం 14 మంది మాత్రమే మత్స్యకారులు వచ్చినారు. 14 మంది అది టౌన్లో దగ్గరున్న ప్రాంతంలో కలిపి వచ్చినారు. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎంత గైడెన్స్ చేసిందో రాష్ట్రం ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ గమనించాలి. అంటే మత్స్యకారుల పైన అంత చిన్న చూపు చూడడం అనేది చాలా బాధాకరం. ఈరోజు కోస్తా ప్రాంతంలో ఆ ప్రాంతంలో దాపదాపు 40 నుండి 50-70 వరకు ఎమ్మెల్యే సీట్లు రావడానికి దోహదపడే మత్స్యకారుల పరిస్థితులు అవి. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధాకరంగా ఈ యొక్క మత్స్యకారుల దినోత్సవాన్ని జరపడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. మత్స్యకారులంటే లెక్కలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా, ప్రభుత్వ యంత్రాంగం ఉందా, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, చాలా బాధపడుతున్నాం. ఈ మధ్యకాలంలో చనిపోయిన మత్స్యకారులకు అందరికీ నివాళులు ఈరోజు అర్పించుతాం అందరి ముందర అనుకున్న ఒక ఆలోచనతో వచ్చినాం. కానీ 14 మంది 36 సొసైటీలు ఉంటే ఈ కడప జిల్లాలో 14 మందిని సేకరించడం అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎంత చిన్న చూపు చూస్తుందో, ఈ మంత్రి ఎంత చిన్న చూపు చూస్తున్నాడో రాబోయే రోజుల్లో వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చినారో మత్స్యకారులకు, రాయలసీమలో ఉండే మత్స్యకారులకు ఏం సాయం చేసినారో ఈ ప్రభుత్వానికి శేషపత్రాన్ని ఒక విడుదల చేయాలి. మత్స్యకారులు ఏ విధంగా ఆదుకున్నారో ఒక కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. ఇది ఎక్కలేని లోటు, ఎక్కలేని బాధ. మత్స్యకారులకు చాలా ఘోరమైన అవమానం జరిగిందని మేము భావిస్తున్నాం. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు ఆయన విడుదల చేయడం జరిగింది. వలలు కానీ, బోట్లు కానీ, స్కూటర్లు కానీ మత్స్యకారులకు అనేక విధాలుగా ఆయన తోడ్పడడం జరిగింది. ఈ ప్రభుత్వం మీకు ఏం చేసిందంటారు? ఈ ప్రభుత్వంలో మొన్న కూడా మీటింగ్ పెట్టారు, పరిశీలన చేశాం. ఈ 4 సంవత్సరాలలో ఈ 5వ సంవత్సరం జరుగుతూ ఉంది, కనీసం కడప జిల్లాకు కానీ రాయలసీమకు కానీ ఒక బండి కానీ ఒక ఐస్ బాక్స్ కానీ కనీసం బతకడానికి ఏమిటి అనేది ఆలోచన కూడా చేయలేదు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క మత్స్యకారుని కూడా ఏం లబ్ధి రాలేదు. కానీ బయట ఉండే వాళ్ళకి ఏమైనా ఇచ్చినారేమో కానీ మత్స్యకారులలో సొసైటీలో ఉండే వాళ్ళకి ఇవ్వలేదు. వలలు ఇస్తామని మీటింగ్ పెట్టినారు, బండ్లు ఇస్తామని మీటింగ్ పెట్టినారు. బండ్లకు డబ్బులు కడితే, బ్యాంకులకు కడితే బ్యాంకులో డబ్బులు కట్టేనాయి. పూర్తి నమ్మకం పోయింది మత్స్యకారులకు. ఏ విధంగా ఆ డబ్బులు 12,000 ఒక మత్స్యకారుడు ఆ సంపాయాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. కానీ అటు కూడా కట్ అయిపోయింది, దానికి రెస్పాన్సిబుల్ లేదు అధికారులు. అలాగనే ఇవి ఏమి ఇచ్చినారో చెప్పాలి. ఈ అప్పలరాజు మంత్రి గారు, మత్స్యశాఖ మంత్రి గారు తీర్మానంగా ఏం రాయలసీమకు ఏమిచ్చారో ఒక శ్వేతపత్రాన్ని వదలాలి. ఆయన మంత్రి నిజంగా మత్స్యకారుల కోసమే మంత్రి అయితే ఖచ్చితంగా రాయలసీమ మత్స్యకారులకు ఏమిచ్చారో ఈ 5 ఏళ్ళ ఈ 5.5-4.5 సంవత్సరం ఏంటి శ్వేతపత్రం అనేది వదలాలి. దీని గురించి చెప్పాలంటే ఇదే రోజున, ఇదే మత్స్యకార దినోత్సవం రోజున విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకి ఇదో ఈ మత్స్యకారులకు మీరు కష్టపడానికి 50 ఏళ్ళకు 40 ఏళ్ళకు 45 ఏళ్ళకు మీ కంటి చూపు తగ్గుతుంది, మీరు కష్టం చేయలేడని 50 ఏళ్ళకి పింఛించిన ఘనత ఒక టీడీపీకి చెల్లుతుంది. అంతకన్నా ఎక్కువ చేస్తాలే మా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం, కానీ కుప్ప కూల్చాడు కానీ పట్టించుకోలేదు. దీన్ని చాలా బాధగా ఉంది, మాకు దీన్ని ఖండిస్తున్నాం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం ఇది అంటున్నారు. ఈ ప్రభుత్వంలో మీరు ఎలా ఉన్నారమ్మా? మేము బాగుండాం, బాగానే ఉండాం. బాగా నుండి ఇంతకుముందు సలాలన్నీ పోయినాయి, మాకు సలాలు ఇచ్చారన్నారు, మాకు సలాలు ఇలే ఇవ్వకుంటే మళ్ళీ ఆ డబ్బుకు మాకు సరిపోయిందిలే మేము గౌన్యం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సలాలు కొట్టినారు, మాకు సలాలే లేవు. మేము ప్లాట్ఫారం మీద సంసారం చేస్తున్నాం, మాకు సలాలు లేవు సార్. నేను 70 ఏళ్ళ ఉంటున్నా, నా పెళ్ళి 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళ ఉంటున్నా అప్పుడు పూర్వంలో ఉంటే ఉన్నారు మా మామ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ.
వాళ్ళు పోయిన వెనకలు మాకు సలమేం దండిగా ఉండేది. మేము ఆడే కానీ ఆక్రమించుకోలే. ఉండేదే పెద్దవాళ్ళు సంపాదించిన దాంట్లోనే మేము గూడు కట్టుకున్నాం. ఆ గూడు కూడా ఇప్పుడు పోయింది, పగలు కొట్టినారు. చూడండి సార్, ఇదంతా మా ఘోరమయ్య పిల్లలు తల్లులు చిన్న చిన్న బిడ్డలు చదివించుకునే వాళ్ళు. మాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు పెళ్ళిళ్ళు చేసేసిన ఇంకా ముగ్గురు కొడుకులు ఇన్నే ఉన్నాం. మాకు అన్నీ కానీ పెద్ద స్థలం లేదనైనా మాకు స్థలాలు కావాలా, కొట్టుకుంటే మళ్ళీ మాకు స్థలాలన్నా కావాలి కదా. ఇప్పుడు స్థలం వచ్చిందా మీకు? మాకు రాలే. అప్లై చేసిన చేసింటే నాకు ఏం చెప్పలే. వాళ్ళు బిడ్డలు లేరేడా, కొడుకులు పోయినారు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయినారు స్థలాలు లేక. వాలంటీర్ని అడిగినావు నువ్వు? వారంటీని అడిగినా కాగితం ఏమో తీసుకున్నారు, మళ్ళీ నాకేం పరిష్కారం చేయలే. చేయలే నాకు చెప్తే కదా నాకు నిర్ణయము. చూడండి, బోలులు బోలులు కొట్టి ఎట్ట పోయినారు. ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని నేడు ఉండేది. ఆడికి పోయింది. ఆ చెంటు కుడుక ఉంటే ఏమో వేసుకుందాం అనుకున్నాం, అది కూడా పోతుంది. మేము ఎక్కడ ఉండాలా అనైనా? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఇలాంటివి చేశాడు అప్పుడు? అప్పుడు ఏం చేయలే. ఆయన పౌర్తి ఉన్నప్పుడు మాకేం చేయలేను. ఆయన బాగానే ఉన్నాము. ఆయన మా జోలికి రాలే, మా సంసారం మేము చేసుకుంటా ఉన్నాము. ఈయన ఎక్కినాలు ఉంటే ఈ అన్యాయం అయిపోతాను. ఇంట్లో ఇండ్లు పగలు కొట్టేమన్నా అయినా మాకు సలమన్న చూపించాలి కదా. మాకు గూడు, మాకు గూడు ఉండాలా. తీసుకోండి బుద్ధి పుట్టినంత. ఆ పొద్దు నువ్వు వీడికి నెమ్మరాయి కడకని మాకు ఈ నిర్ణయం చేసి మాకు డబ్బులు ఇచ్చి మేము తీసుకున్నాం. తీసుకోలేదు అందులో మాకు స్థలాలు కావాలని ఆయన అన్నాం. ఇచ్చాములేమ్మా అన్నాడు. ఆయన మారిపోయినాడు. ఎవరిని అడుగుతావు చిత్తులో పెట్టుకునేవు నువ్వు లెక్క తీసుకోవాలంటే? మాకు స్థలం పోయింటే కదా నేను చిత్తులో పెట్టుకునింది. ఊరికి ఏమని ఇచ్చినా మాకు అని అయినా ఇప్పుడు ఉన్న కాడికి ఈడుకుంది మాకు. అని మళ్ళీ ఆ రోజు తీసేసి మేము ఎక్కడ పోవాలా చెప్పండి? ఎక్కడ పోవాలి మేము? ఎంబరు అడగలే. మేము ఎవరిని అడగలే. అదే అడిగినా కూడా మాకు ప్రభుత్వంలో అడుగుంది కొట్టేసినామన్నాడు. ఎవరు? ఆయన కమ్యూనిస్టే సార్. ఈడు కొడతాం మేము. ఏడ మీ మొడ్డలు అబద్ధం లెక్క తీసుకుని చిత్తులో పెట్టుకోవాలంటే తీసుకుంది అమ్మ. చలాలు పోయినాయి, పన్ను కట్టలే. మేమేం కరెంటు బిల్లులు కట్టలే. మా ఊరికి వచ్చినారు మీరు అనైనా అన్ని సలాలంతా పోయినా. నా బిడ్డలు లేరు, చిన్న చిన్న బిడ్డలు చదువుకుండే అయినా గోడో మని పోయినారు. పోయినారు ఎక్కడంటే అక్కడ. సలాలు చిక్కద్దు, రూములు చిక్కద్దు మాకు. చల్ల చెదురు చేసినారు. కుటుంబాల్లో చిన్నగా ఉంటానే కూడా కూర చేసుకొని పిల్లలు చదివించుకుంటా కట్టం చేసుకొని అది కూడా లేకపోయి వాళ్ళు మళ్ళీ మారిపోయినారు. ఆనుంటే మళ్ళీ ఎట్ట మారాలనో పిల్లలకు బడికి. మా జీవితాలు నాశనం అయిపోయినాయినా. మాకు సలాలు కావాలన్నాయినా. సలాలు ఇచ్చినాక మేము తీసినాం. మీది కమిషనర్ కొట్టేసినాడు. మీ పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అది ఎందుకు కొట్ల? కొట్ల ఉంది అంటాడు. కొట్ల అంటే నిర్ణయించుకొని కొట్టు. ఫస్ట్ గారంటే రా ఇట్టా కొట్టుకొని కూల కొట్టుకొని పో. మేము వద్దన్నాం. నువ్వు మధ్యలో కొడతావు సంసారం చేసి ఇంట్లో, అది న్యాయమేనా? కాదు నేను అది కొట్టు. ఒక నెల బాడికి కట్టినారు ఇప్పుడు మా వాళ్ళందరూ. ఉన్నింటే బాడికి మాకు మిగులుతుంది కదా బిడ్డల గల్లకు. ఎవరు అన్యాయంగా ఉంటే ఎవరు మెత్తంగా ఉంటే వాళ్ళు కొట్టిపోతా కూలగా. బిల్ట్ అప్ కరెంట్ కొట్టుకుంటారా నువ్వు? సెంటర్లో కొడతా. మేము పేదోళ్ళమా, మేమేమనలేదనే కుర్చీ వేసుకొని కుట్టించువే. ఏడా ఆడ ఏ రోజుల కాడ కుర్చీ వేసుకొని కుట్టించువే. ఇప్పుడు కొట్టి అన్నీ మేము వద్దనం. మాకు సలాలి